గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలన్నిటిని కూడా ప్రజలకు చేరువవుతున్నాయా లేదా ప్రజలకు చేరువవుతున్నటువంటి సందర్భంగా ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉన్నారు అనేటువంటి విషయాలను సంపూర్ణంగా మేము అధ్యయనం చేస్తూ తెలుసుకోవడం కోసమే ఇక్కడ ప్రత్యేకంగా రావడం జరిగింది ఈ మేము వెళ్ళినప్పుడు వాళ్ళ ఒక్కొక్కరు వారు ఎంత ఆనందంగా ఉన్నారో వాళ్ళ ఒక్కొక్కరి మాటలలో మేము వింటే మాకు అర్థమవుతా ఉన్నది కేసీఆర్ గారు మనసుతోని గొప్ప మనసుతోని ఆలోచన చేసి పరిపాలన సాగిస్తున్నాడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగినటువంటి విధ్వంసాన్ని సమైక్య పాలనలో జరిగినటువంటి నష్టాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక్కొక్కరిగా ఒకటొక్కటిగా అందరికీ ఆర్థిక భరోసాను కల్పిస్తూ ముందుకు పోతున్నారు అనేది ఇలా ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పథకాలను చూస్తేనే మనకు అర్థమవుతున్నది ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు అమలు చేస్తున్నటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి రేపు ఏ సందర్భం వచ్చినా ఏదొచ్చినా మేమందరం కూడా కేసీఆర్ వెంటనే ఉంటామని ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి సందర్భాన్ని మేము ప్రత్యక్షంగా చూసినాం సమైక్య పాలనలో అసలు బడుగు బలైన వర్గాల ప్రజలను అనగారిన వర్గాలను దిక్కుతోచనటువంటి పరిస్థితిలో జీవించేటువంటి వాళ్ళను ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలే పెన్షన్లు ఇచ్చినా కూడా నామమాత్రంగానే ఇవ్వడం వాళ్ళకు ఆర్థిక భరోసాను కల్పించినప్పుడు కూడా నామమాత్రంగా చేయడం జరుగుతూ ఉండే ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క ఉద్యమ ప్రస్థానంలో వాళ్ళ బతుకులను వాళ్ళ స్థితిగతులను ఆలోచించి ఖచ్చితంగా వాళ్ళకు ఒక ధైర్యాన్ని నింపేటువంటి విధంగా చేయాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ఆసరా పెన్షన్లను 200 రూపాయలు ఉంటే 2016 చేయడం కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడం అదేవిధంగా ఒంటరి మహిళలకు పెన్షన్ ఇవ్వడం అదేవిధంగా వికలాంగులకు 3000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం ఈ దీనితోని వాస్తవంగా ఒక తల్లిని చూస్తే నా కొడుకు నన్ను సాధినా సాధకున్నా కేసీఆర్ కొడుకు నా పెద్ద కొడుకు నేను ఎట్లనైనా బతుకుతానే ధైర్యంగా ఇలా చెప్పుతున్నటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే కేసీఆర్ గారు ఇంత గొప్ప మనసుతోనే ఆలోచన చేసి ఈ యొక్క ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాడు అనేది అర్థమవుతా ఉన్నది అందుకోసమే ఈ యొక్క నాగార్జునసాగర్ నియోజకవర్గంలోనే 153,000 మంది లబ్ధిదారులు తెలంగాణ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక్కతాటిపైకి వచ్చిండ్రు ఒక్కతాటిపైన ఉన్నారు టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని గెలిపించుకుంటాం మేము కేసీఆర్ గారి రుణం తీర్చుకునేటువంటి సందర్భం ఇదే సందర్భంలో అందరూ కూడా చెప్తున్నారు గతంలో చూసుకుంటే ఇక్కడ జానారెడ్డి గారు స్థానికుడు మేము ఆయన పరిస్థితి నిలబడి ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎలా ఉంది నోముల నర్సయ్య గారు లేరు వాళ్ళ కొడుకు టికెట్ ఇవ్వడం జరిగింది మీరందరూ వచ్చి గెలుపు ఆల్రెడీ ఖాయమైందని అంటున్నారు అంటే మెజార్టీ కోసం మీరు ఇక శ్రమ పడుతున్నారని అనుకోవచ్చా ఇక్కడ వాస్తవంగా జానారెడ్డికి సంబంధించినటువంటి ఉనికి లేదు ఎందుకు అంటే 7 సందర్భాలలో 7 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా చాలా రోజులుగా అధికారంలో ఉన్నటువంటి జానారెడ్డి గారు ఇక్కడ వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల బతుకు తెరువులు మార్చడం కోసం ఎన్నడూ కూడా ఆలోచన చేయనట్టుగానే అర్థమవుతూ ఉన్నది ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులను ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను ఎవరికి కూడా ఏమి చేయలేదని అర్థమవుతుంది అందుకోసమే ప్రజల నుంచే ఇలా తిరుగుబాటు వచ్చేసింది ప్రజలలో చైతన్యం వచ్చింది అందుకోసమే 2018లో జానారెడ్డి గారిని ఇక్కడ ఈ ప్రజలందరూ కూడా ఓడించడం జరిగింది ఈ ఎన్నికలు ఉప ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా అదే దారిలో ఇక్కడ ప్రజలందరూ ఉన్నారు మాకు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావాలి కానీ అధికారంలో లేనటువంటి ఆయన ఎమ్మెల్యేని గెలిపిస్తే మా ఊరికి అయ్యేది లేదు మా నియోజకవర్గం పెద్దగా అభివృద్ధి చెందేది లేదని అందరూ అనుకుంటున్నారు మొత్తం మీద అంటే మెజారిటీ కోసమే మీరు ఇప్పుడు కృషి చేస్తున్నారు అనుకోవచ్చా ఇప్పుడు వాస్తవంగా ఇక్కడ ఎన్నికలలో వేరే పార్టీలకు డిపాజిట్ ఉండదు అనేది అయితే మేమైతే అనుకుంటున్నాం ముఖ్యమంత్రి గారి నిర్ణయం దివంగత నేత నోముల నరసింహయ్య కుమారుడు భగత్ కుమార్కు టికెట్ కేటాయించడంతోనే ఇక్కడ వార్ అనేది వన్ సైడ్ అయిపోయింది ఎలక్షన్లు అనేటివి నామమాత్రంగానే నల్లేరు మీద నడకనే ఈ యొక్క ఎన్నికల విజయం అనేది టీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నటువంటి ఈ యొక్క సందర్భం మేమంతా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజలందరూ కూడా గతంలో నోముల నరసింహయ్య ఈ యొక్క ప్రాంతంలో ఎన్నో విప్లవ ఉద్యమాలలో ఎన్నో రకాలుగా సేవ చేసినటువంటి నాయకుడు ఆయన హఠాత్ మరణంతో వచ్చినటువంటి ఎన్నికలు వారి కుటుంబాన్ని మనం అందరం కూడా ఆదుకోవాలి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ద్వారా మనము అభివృద్ధి చెందాలనే భావంతో ప్రజలు ఉన్నారు